सिक्स्थ क्लास चैप्टर नंबर 5 मटेरियल्स सेपरेटिंग मेथड्स అనేటటువంటి ఈ లెసన్లో ఈరోజు క్లాస్లో యాక్టివిటీ నంబర్ 5 దట్ ఈజ్ సింకింగ్ ఆర్ ఫ్లోటింగ్ ఇన్ వాటర్ అనేటటువంటి టాపిక్ గురించి నేర్చుకుందాం. సింకింగ్ అండ్ ఫ్లోటింగ్. సింకింగ్ మీన్స్ మునిగిపోవడం, వాటర్లో మునిగిపోవడం. ఫ్లోటింగ్ మీన్స్ వాటర్ పైన తేలుతూ ఉండడం. ఈ రెండు ఎలా జరుగుతాయి, ఏ ఆబ్జెక్ట్స్ సింక్ అవుతాయి, ఏ ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ అవుతాయి, వాటికి ఉండేటటువంటి ప్రాపర్టీస్, వాటికి ఉండేటటువంటి నేచర్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, టేబుల్ నెంబర్ 5 ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాటర్లో సింక్ అయ్యేటటువంటి ఆబ్జెక్ట్స్కి ఎగ్జాంపుల్స్ రాయండి, వాటర్లో ఫ్లోట్ అయ్యేటటువంటి ఆబ్జెక్ట్స్కి ఎగ్జాంపుల్ రా. వాటర్లో సింక్ అయ్యేటటువంటి ఆబ్జెక్ట్స్కి ఎగ్జాంపుల్స్, వాటర్లో ఫ్లోట్ అయ్యేటటువంటి ఆబ్జెక్ట్స్కి ఎగ్జాంపుల్ కనుక రాసినట్లయితే, వాటర్లో సింక్ అయ్యేటటువంటి ఆబ్జెక్ట్స్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, స్టోన్. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పండి, ఐరన్ నెయిల్స్ లేదా ఐరన్ ఆబ్జెక్ట్స్ ఏవైనా సరే సింక్ అయిపోతాయి. అల్యూమినియం ఆబ్జెక్ట్స్ ఏవైనా సింక్ అయిపోతాయి. కాపర్ ఆబ్జెక్ట్స్ ఏవైనా సింక్ అయిపోతాయి. అలా మెటల్ ఆబ్జెక్ట్స్ ఏవైనా సింక్ అయిపోతాయి. ఓకేనా? ఇలా సింక్ అయ్యేటటువంటి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కొన్ని. అదేవిధంగా ఫ్లోట్ అయ్యేటటువంటి ఆబ్జెక్ట్స్కి ఎగ్జాంపుల్, లీఫ్, పేపర్, ప్లాస్టిక్. కొన్ని ప్లాస్టిక్లు సింక్ అవుతాయి. ఇంకా ఫ్లోట్ అయ్యేటటువంటిది వుడ్, మెయిన్ ఎగ్జాంపుల్. వుడ్ ఫ్లోట్ అవుతుంది. ఎంత ఆబ్జెక్ట్ అయినా సరే, వుడ్ ఆబ్జెక్ట్ ఎంత పెద్దదైనా సరే వాటర్లో ఫ్లోట్ అవుతుంది. ఎంత పెద్ద ఆబ్జెక్ట్ అయినా సరే, ఎంత పెద్ద దూలమైనా సరే, పెద్ద చెట్టు అయినా సరే నీళ్ళలో తేలుతుంది. ఎంత బరువునా సరే. ఇలా ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్కి ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఓకే, ఈ సింకింగ్ ఫ్లోటింగ్ ఎలా ఎందుకు జరుగుతుంది ఒకసారి అర్థం చేసుకోవడానికి చిన్న యాక్టివిటీ చూడండి. కొన్ని ఆబ్జెక్ట్స్ ఏమైనా సరే, కొన్ని ఆబ్జెక్ట్స్ తీసుకొని, రాయి, ఒక ఎరైజరు, ఒక షార్ప్నరు, ఒక చెక్క ముక్క, ఒక ప్లాస్టిక్ పెన్ను, ఒక థర్మోకోలు, దూది, ఒక ఆకు, ఇలాంటి పేపర్, ఇలాంటి అల్యూమినియం ఫాయిల్, ఐరన్ నెయిల్, ఇలాంటి కొన్ని ఆబ్జెక్ట్స్ తీసుకోండి, వుడ్. ఈ ఆబ్జెక్ట్స్ అన్నింటినీ చిన్న చిన్న ముక్కలు తీసుకొని ఒక బీకర్, పెద్ద బీకర్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో వేయండి. ఏ ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ అయ్యాయి, ఏ ఆబ్జెక్ట్స్ సింక్ అయ్యాయో ఒక టేబుల్ ఫామ్లో రాయండి. ఓకేనా? ఇది యాక్టివిటీ, మీ ఇంటి దగ్గర చేయవలసినటువంటి యాక్టివిటీ. ఈ ఆబ్జెక్ట్స్ అన్నింటినీ అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ అవుతూ ఉంటాయి, కొన్ని ఆబ్జెక్ట్స్ సింక్ అవుతూ ఉంటాయి. ఒకసారి యాక్టివిటీ 6లో చూసినట్లయితే, డూ ఐరన్ ఆబ్జెక్ట్స్ ఫ్లోట్స్? నో. ఐరన్ ఆబ్జెక్ట్ ఫ్లోట్ అవుతా? ఐరన్ నెయిల్ కానీ, ఐరన్ ప్లేట్ కానీ, ఐరన్ ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ అవుతాయా? దీనికోసం ఒక చిన్న యాక్టివిటీ, టేక్ సమ్ వాటర్ ఇన్ ఏ వైడ్ మౌత్డ్ బౌల్, అంటే వెడల్పాటి బౌల్లో వాటర్ తీసుకోవాలి. పుట్ అన్ ఐరన్ నెయిల్ ఇన్ ఇట్, వాట్ డూ యూ అబ్జర్వ్? పుట్ ఆన్ ఎంటీ ఐరన్ టిన్ ఇన్ దట్ బౌల్, వాట్ డూ యూ అబ్జర్వ్? చూడండి, చిన్న యాక్టివిటీ చేసి ఐరన్ ఫ్లోట్ అవుతుందా సింక్ అవుతుందా అనేదాన్ని తెలుసుకోవడం కోసం ఒక యాక్టివిటీ. ఏం చేయాలి? ఒక ఐరన్ నెయిల్ తీసుకోవాలి, ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలి, అదేవిధంగా ఒక ఐరన్ టిన్ డబ్బా, ఇనుప డబ్బా, పల్చని డబ్బాలు ఉంటాయి అవునా, ఆ ఐరన్ ఒక పెద్ద బౌల్లో, వెడల్పాటి వైడ్ మౌత్ బౌల్ ఒకటి కావాలి, ఐరన్ నెయిల్ కావాలి, అదేవిధంగా ఒక ఐరన్ టిన్ కావాలి. ఐరన్ టిన్ని, ఐరన్ నెయిల్ని ఈ వైడ్ మౌత్ బౌల్లో కనుక వేసినట్లయితే ఏది సింక్ అవుతుంది, ఏది ఫ్లోట్ అవుతుంది? రెండూ కూడా ఐరన్తో తయారు చేసినవే, కానీ ఏది సింక్ అవుతుంది,
ఐరన్ నెయిల్ ఎంత చిన్నదైనా సరే ఐరన్ నెయిల్ సింక్ అవుతుంది, పెద్దదైనటువంటి ఐరన్ డబ్బా ఫ్లోట్ అవుతుంది. చూసేసి చూడండి మీరు. ఎందుకు ఫ్లోట్ అవుతుందంటే అది ఐరన్తో చేసినప్పటికీ కూడా దాని వెడల్పు ఎక్కువగా ఉంది. చూడండి ఇక్కడ, వాట్ డు యూ కంక్లూడ్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ? సమ్ మెటీరియల్స్ ఇన్ వన్ షేప్ విల్ సింక్ అండ్ ఇన్ వాటర్ బట్ ఫ్లోట్ ఆన్ వాటర్. కొన్ని రకాల ఆబ్జెక్ట్స్ ఏమో వాటర్లో సింక్ అవుతుంటాయి, కొన్ని రకాల షేప్స్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఏమో వాటర్లో సింక్ అవుతుంటాయి. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఐరన్ నెయిల్ ఎంత చిన్నదైనప్పటికీ కూడా దాని యొక్క షేప్ కారణంగా సన్నగా ఉంటుంది, మునిగిపోతుంది. యాక్చువల్లీ షేప్ అనేది రీజన్ కాదు, యాక్చువల్లీ ద రీజన్ టు ఫ్లోట్ వుడ్ ఈజ్ ఫ్లోటింగ్ ఆన్ ద బాడీ ఆన్ ద వాటర్. వాటర్ పైన వుడ్ ఫ్లోట్ అవడానికి, చిన్నదైనా సరే ఐరన్ నెయిల్ సింక్ అవ్వడానికి, అంత పెద్దదైనా సరే వుడ్ అనేది ఫ్లోట్ అవ్వడానికి రీజన్, మెయిన్ రీజన్ ఏంటంటే డెన్సిటీ అనేది ఒక రీజన్. హయ్యర్ క్లాసులకు వచ్చేటప్పటికి నేర్చుకుంటారు అది, డెన్సిటీ అంటారు. యాక్చువల్ రీజన్ అది. ఇక్కడ షేప్ అన్నారు కానీ షేప్ను బట్టి కొన్ని సింక్ అవుతాయి, షేప్ను బట్టి కొన్ని ఫ్లోట్ అవుతాయి అన్నారు. కానీ ఐరన్ నెయిల్ యొక్క షేప్ చూడండి, ఐరన్ యొక్క బాక్స్ యొక్క షేప్ చూడండి. ఐరన్ నెయిల్ యొక్క షేప్ అలా ఉంది కాబట్టి సింక్ అయిందంట, ఐరన్ బాక్స్ యొక్క షేప్ కొంచెం వెడల్పుగా వైడ్గా ఉంది కాబట్టి, పెద్దదిగా ఉంది కాబట్టి అది ఫ్లోట్ అయిందంట. అది కూడా ఒక రకమైన నిజమే, కానీ యాక్చువల్ రీజన్ అది కాదు. అది కూడా నిజమే, చిన్న సైజు ఉన్నవి సింక్ అయిపోతూ ఉంటాయి, పెద్ద సైజు ఉన్నవి ఫ్లోట్ అవుతూ ఉంటాయి. అది కూడా ఒక రీజనే, కానీ నిజంగా ఉన్న రీజన్ ఏంటంటే డెన్సిటీ. ఒకే రకమైన ఆబ్జెక్ట్స్ అయితే ఇది కరెక్టే ఆకారాన్ని బట్టి, కానీ వేరు వేరు అయితే వాటి యొక్క డెన్సిటీస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక ఐరన్ నెయిల్ని ఒక వుడ్ పీస్ని తీసుకొని రెండింటినీ ఒకే వెయిట్లో ఉన్నాయి, రెండింటినీ వాటర్లో కనుక వేసినట్లయితే ఐరన్ నెయిల్ ఏమో సింక్ అవుతుంది, వుడ్ పీస్ ఏమో ఫ్లోట్ అవుతుంది. ఇంకొక చిన్న యాక్టివిటీ, ఈ ఫ్లోటింగ్ సింకింగ్ గురించి మనం నేర్చుకున్నాం కదా ఇప్పుడు దాకా, ఇప్పుడు ఇంకొక విషయం నేర్చుకుందాం. అదేంటంటే సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, దీన్ని తెలుసుకోవడం కోసం ఒక యాక్టివిటీ 7. ఈ యాక్టివిటీ 7 చేయడానికి కొన్ని ఆబ్జెక్ట్స్, కొన్ని పదార్థాలు, కొన్ని సబ్స్టెన్సెస్, కొన్ని మెటీరియల్స్ కావాలి. అవేంటంటే షుగర్, సాల్ట్, శాండ్, సాడస్ట్. సాడస్ట్ అంటే చెక్కలు తూర్పరబడుతుంటారు, పొడి వచ్చింది చెక్క పొడి, సాడస్ట్. అదేవిధంగా చాక్లీస్ పౌడర్. ఈ 5 మెటీరియల్స్ని తీసుకొని ఏం చేయాలంటే వాటర్లో మిక్స్ చేయాలి. ఒక 5 గ్లాసులు తీసుకోండి, 5 గ్లాసులు, ఒక గ్లాసులో షుగర్ వేయండి, ఇంకో గ్లాసులో సాల్ట్ వేయండి, ఇంకో గ్లాసులో శాండ్ వేయండి, ఇంకో గ్లాసులో సాడస్ట్ వేయండి, ఇంకొక గ్లాసులో చక్ పీస్ పౌడర్ వేయండి. ఏవి వాటర్లో కరిగిపోతాయి, సాల్యుబుల్ అవడం. కరగటం అంటే ఏంటి? సాల్యుబుల్. కరగకపోతే ఇన్సాల్యుబుల్. ఏవి సాల్యుబుల్ అవుతాయి, ఏవి ఇన్సాల్యుబుల్ అవుతాయి? సాల్ట్, షుగర్, ఇవి రెండూ కూడా సాల్యుబుల్. అవునా? కాబట్టి పక్కన డిజాల్వ్ అంటే కరిగిపోవడం, దానికి ఉండే ప్రాపర్టీని సాల్యుబుల్ అవ్వడం అంటారు. డిజాల్వ్ అన్నా కూడా కరిగిపోవడం, డిజాల్వ్ మీన్స్ కరగడం, సాల్యుబుల్ అవ్వడాన్ని డిజాల్వ్ అంటాం. సో షుగర్, షుగర్ అక్కడ ఎస్ రాస్తారా నువ్వు రాస్తారా? డిజాల్వ్ అవుతుందా అవ్వదా? కాబట్టి డిజాల్వ్ అవుతుంది కాబట్టి ఎస్. సాల్టెడ్ కూడా డిజాల్వ్ అవుతుంది కాబట్టి ఎస్. శాండ్ డిజాల్వ్ అవ్వదు కదా? నో. సాడస్ట్ కూడా డిజాల్వ్ అవ్వదు? నో. చాక్ పీస్ పౌడర్ కూడా డిజాల్వ్ అవ్వదు? నో. కాకపోతే వాటర్లో కలుస్తుంది కానీ డిజాల్వ్ అవ్వదు. సాడస్ట్ కానీ చాక్ పీస్ కానీ వాటర్లో కలుస్తుంది కానీ డిజాల్వ్ అవ్వదు. శాండ్ అయితే అసలు వాటర్తో కూడా కలవదు. దీని గురించి 9th క్లాస్లో నేర్చుకుంటారు మీరు. వాటర్తో కలుస్తాయి కానీ డిజాల్వ్ కావు. డస్ట్ చాక్ పీస్ పౌడర్ వేసావు అనుకో, చాక్ పీస్ పౌడర్ నీళ్ళలో అంతా ఉంటుంది కానీ నీళ్ళలో కరగదు. అది నీళ్ళు మొత్తంలో చాక్ పీస్ పౌడర్ తేలుతూ ఉంటుంది కానీ కరగదు. ఇక్కడ డూ యూ నో టీచర్ చూడండి, మీకు తెలియనటువంటి ఒక చిన్న విషయం అంట, సాల్వెంట్ ఈజ్ ఎ లిక్విడ్ దట్ డిజాల్వ్ ద సబ్స్టెన్స్ ఇన్ ఇట్. వాటర్ కెన్ బి డిజాల్వ్డ్ మోర్ సబ్స్టెన్సెస్
than any other solvent. Kabati water is called universal solvent. Water is called universal. Why? Because water dissolves maximum number of substances. Water can dissolve salt, water can dissolve sugar, water can dissolve copper sulfate. Ila different substances ni ekku satham substances ni water tanalo dissolve cheskogaladu. Kabati danini universal. Ala dissolve cheskune danni solvent antaru. డిజాల్వ్ అయ్యేదాన్ని సొల్యూట్ అంటారు. పంచదారని సొల్యూట్ అంటారు షుగర్ని. వాటర్ని సాల్వెంట్ అంటారు. వాటర్ ఎక్కువ ఉంటుందా షుగర్ ఎక్కువ ఉంటుందా? క్వాంటిటీ వాటరే ఎక్కువ ఉంటుంది. ఇంత గ్లాసులో వాటర్లో ఇంత పంచదార వేస్తాం కాబట్టి క్వాంటిటీ ఈజ్ అ హయ్యర్ వాటర్. వాటర్కి క్వాంటిటీ ఎక్కువ. అలా క్వాంటిటీ ఎక్కువ ఉన్నటువంటి వాటర్ని ఏమంటారు? సాల్వెంట్ అంటారు. అదే క్వాంటిటీ తక్కువ ఉన్నటువంటి షుగర్ లాంటి దాన్ని సొల్యూట్ అంటారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికే మిక్స్చర్స్. మిక్స్చర్స్ అంటే మీరు తినే మిక్సర్ కాదు, తినే మిక్సర్ కూడా మిక్సరే. మిక్సర్ అంటే ఒకటి రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ని మిక్సర్స్ అంటారు. చూడండి, ద సబ్స్టెన్సెస్ టూ ఆర్ డిఫరెంట్ మెనీ నంబర్ ఆఫ్ సబ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఆర్ మిక్స్డ్ టుగెదర్. That substance is called mixtures. Chudandi. Mixtures and chadavali. Natural mixture, soil. Soil anedi natural mixture. Matti lo matti untundi, rakarakala minerals untayi, raallu untayi, avuna aakulu untayi, anni rakarakalu kalisipoyi untayi soil lo. Soil is a mixture. Ade vidhanga lemon juice is a mixture of వాటర్, లెమన్, షుగర్, సాల్ట్, వీటన్నిటి యొక్క మిక్సరే లెమన్ జ్యూస్. లడ్డు ఈజ్ ఎ మిక్సర్. ఏమేం మిక్సర్? బూందీ షుగరు, నెయ్యి, ఘీ, ఆయిల్, ఇలా వీటన్నింటి యొక్క మిక్సరే లడ్డు. ఇలా న్యాచురల్ మిక్సర్ వచ్చేటప్పటికే సాయిల్, మ్యాన్ మేడ్ మిక్సర్కి ఎగ్జాంపుల్గా లడ్డు, లెమన్ జ్యూస్, ఇలాంటి రకరకాల జ్యూసెస్ కానీ ఇవన్నీ కూడా చెప్పవచ్చు. మనం తినే మిక్సర్ ఉంది కదా, అలా మిక్సర్ కూడా మిక్సర్కి ఎగ్జాంపులే. దాంట్లో శనగిత్తనాలు ఉంటాయి, బూందీ ఉంటుంది, కారం ఉంటుంది, కరివేపాకు ఉంటుంది, అవునా, ఉప్పు ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. అవునా, జీడిపప్పులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మిక్సర్. ఇవి మిక్సర్స్ గురించి వాటికి ఎగ్జాంపుల్స్. ఇక్కడ చిన్న టేబుల్ 8 ఇచ్చారు చూడండి. ఒక 8 మిక్సర్స్ని మీరే సొంతగా ఒక 8 మిక్సర్స్ పేరు రాయాలి. వాటిల్లో చూడండి, కొన్ని ఇచ్చారు, కొన్ని మీరు రాయాలి. లెమన్ వాటర్ మిక్సర్, దాంట్లో ఏమేమి కాంపౌండ్స్ ఉంటాయి? లెమన్ జ్యూస్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, కొంచెం సాల్ట్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇది మ్యాన్ మేడా న్యాచురలా? మనిషి తయారు చేస్తారా సొంతగా? అదే పంపు కొడితే లెమన్ జ్యూస్ వచ్చిద్దా? అదిగా ఎవరు తయారు చేయాలి? మ్యాన్ మేడ్ థింగ్. అవునా, మనమే తయారు చేయాలి కాబట్టి అది మ్యాన్ మేడ్. అదే సాయిల్ రాయండి అక్కడ. సాయిల్, సాయిల్లో ఏమేమి ఉంటాయి? క్లే ఉంటుంది, ఇంకా పెబల్స్ ఉంటాయి. పెబల్స్ అంటే రాళ్ళు. అవునా, గ్రాస్ ఉంటుంది. అవునా, ఇలాంటి రకరకాలైనటువంటి సబ్స్టెన్సెస్, యానిమల్ వేస్టేజ్ ఉంటుంది, కొన్ని యానిమల్స్ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కలిసిపోయి ఉంటుంది సాయిల్. సాయిల్ అనేది మనమేమో తయారు చేస్తున్నామా కాబట్టి అది న్యాచురల్. ఇలా కొన్ని న్యాచురల్, కొన్ని మ్యాన్ మేడ్ మిక్సర్స్. ఇంకొక రెండు మిక్సర్స్ మీరు రాయండి, ఒకటి మ్యాన్ మేడ్ రాయండి, ఒకటి న్యాచురల్ రాయండి. ఓకేనా? రాసి వాటిలో ఏమేమి ఉంటాయో రాయండి, అది మ్యాన్ మేడా లేదా న్యాచురలా అని పక్కన రాయండి. ఓకేనా? ఇది టేబుల్ పూర్తి చేయండి. తర్వాత నెక్స్ట్ టాపిక్ అమ్మా, మెథడ్ ఆఫ్ సెపరేషన్. ఇది ఈ లెసన్లో మెయిన్ టాపిక్. ఈ మిక్సర్స్ని సెపరేట్ చేసేటటువంటి ప్రాసెస్. ఇప్పుడు దాకా మిక్సర్ చూసాం కదా, మిక్సర్లో చాలా రకాల సబ్స్టెన్సెస్ ఉంటాయి, ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇది లెమన్ జ్యూస్ ఉంది అబ్బాయి, లెమన్ జ్యూస్లో లెమన్ జ్యూస్ ఉంది, షుగర్ ఉంది, వాటర్ ఉంది, సాల్ట్ ఉంది.
వీటి నుంచి నాకు లెమన్ జ్యూస్ నుంచి వాటర్ని సెపరేట్ చేయాలి. అదే ద మెథడ్, ఏదో ఒక మెథడ్ని ఉపయోగించి. అదేవిధంగా మిక్సర్స్ నుంచి, మామూలు మిక్సర్ ఉంది కదా తినే మిక్సర్, దాని నుంచి పీనట్స్ని సెపరేట్ చేయాలి. చేయొచ్చా? పిక్ చేయొచ్చుగా, హ్యాండ్ పిక్ చేయొచ్చుగా, అవునా? అదొక ప్రాసెస్. ఇలా మెథడ్స్ ఉంటాయి చూడండి. అలా మిక్సర్స్ నుంచి సబ్స్టెన్సెస్ని సపరేట్ చేయడానికి కొన్ని పర్టిక్యులర్ మెథడ్స్ ఉంటాయి, వాటినే మెథడ్స్ ఆఫ్ సెపరేషన్ అనే పేరుతో పిలుస్తారు. మెథడ్స్ ఆఫ్ సెపరేషన్. దిస్ మెథడ్స్ ఆఫ్ సెపరేషన్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ ద సబ్స్టెన్సెస్ ఇన్ ద మిక్సర్ టుగెదర్. మిక్సర్లో ఉన్నటువంటి సబ్స్టెన్స్ని సెపరేట్ చేయడానికి ఇన్ అవర్ డైలీ లైఫ్లో చాలా రకరకాలైనటువంటి సపరేటింగ్ మెథడ్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ గమనించినట్లయితే, హ్యాండ్ పిక్కింగ్, వినోయింగ్, అదేవిధంగా సెడిమెంటేషన్, డెకనేషన్, నెక్స్ట్ సీవింగ్, SIEVING, సీవింగ్, ఫిల్టరేషన్. ఫస్ట్ది హ్యాండ్ పిక్కింగ్, నెక్స్ట్ WINNOIWING, వినోయింగ్ అంటాం, వినోయింగ్. దాని కింద ఉన్నటువంటి సైడ్ హెడ్డింగ్ సెడిమెంటేషన్, డెకనేషన్ పక్క పేజీలో, తర్వాత సేవింగ్, తర్వాత ఫిల్టరేషన్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్లు ఉన్నాయి. దీనితో పాటుగా ఎవాపరేషన్, దాని కింద యాక్టివిటీ నెంబర్ 10 కింద ఉంది, క్రిస్టలైజేషన్, దాని తర్వాత డిస్టిలేషన్, దాని తర్వాత సబ్లిమేషన్ అనే ప్రాసెస్, ఫిల్టరేషన్ అనే ప్రాసెస్, క్రోమటోగ్రఫీ అనే ప్రాసెస్, ఇవన్నీ కూడా మిక్సర్స్ని సపరేట్ చేసే ప్రాసెస్లే. వాటి గురించి, ఒక్కొక్క దాని గురించి క్లియర్గా నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం, రైట్?